కొత్త హంగులతో పురాతన వేదండ్ల హనుమంతరాయ గ్రంథాలయాన్ని మార్పులు చేస్తున్నట్లు పాలక మండలి కమిటీ తెలిపారు. గతంలో ఎన్నో సాంస్కృతిక రాజకీయ కళాకారులకు ఇది వేదికగా ఉన్నదని, దివంగత నటుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి నటులు నటీమణులు కూడా ఇక్కడ నాటక ప్రదర్శన చేశారని గుర్తు చేశారు. 1934లో నిర్మించిన ఈ గ్రంథాలయం సుమారు 90 సంవత్సరాలు అయిందని, నేటి కాలానుగుణంగా రాబోయే తరానికి కూడా ఉపయోగపడే విధంగా మార్పులు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి సినీ నటులు మురళీమోహన్ పోసాని కృష్ణ ముఖ్య అతిథి విచ్చేసి ప్రారంభిస్తారని పాలక మండలి కమిటీ తెలిపింది. గ్రంథాలయం కార్యదర్శి సోదరులారా, ఈ గ్రంథాలయం ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే గ్రంథాలయాలు తెరమరుగవుతున్న ఈ రోజుల్లో, అలాగే కళారంగాలు కూడా కళా వేదిక కూడా గౌరవం అవుతున్న ఈ రోజుల్లో దీన్ని గుర్తించుకుని మరి ఇంతమంది పెద్దలు దీనందరినీ కూడా దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్లకి డాక్టర్లకి కూడా ఉచిత విద్య చెప్పాలని సదుద్దేశంతో దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు కానీ విద్యార్థులని కానీ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకో దీనిని ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి ప్రచారం చేయాలని చెప్పి, రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయం అభివృద్ధికి మీ కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రంథాలయం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ, అట్లాగే ఇందులో సభ్యత్వాలుగా అంటే గ్రంథాలయం జన సభ్యత్వాలు రోజువారి సభ్యత్వాల్లో కూడా మనం దీని మీ ప్రచారం ద్వారా చేరాలని చెప్పి దీన్ని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ గ్రంథాలయ అభివృద్ధికి మీ తోడ్పాటు కోరుతూ, ఈ గ్రంథాలయం రేపు సాయంత్రం 6 గంటలకి పునర్ప్రారంభించిన మీరందరూ కూడా వచ్చి మీ సలహా సహకారాలతో ఈ ప్రారంభాన్ని మీ వంతు కృషి కూడా చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు నిరంతర గారు. హనుమంతరాయ గ్రంథాలయం గాంధీ విజయవాడ తిరిగి, నా పేరు రోహిత్ చెక్క. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనం తెలియదు. ముఖ్యంగా గత 80 సంవత్సరాల నుంచి ఈ ఆవరణలో లైబ్రరీ సాంస్కృతిక ప్రదర్శనలు చేసినటువంటి నాటకశాలని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, గుండే గారు, బెనర్జీ గారు, వీరంతా కూడాను ఆ రోజుల్లో మనకి ఇలాంటి సమావేశ స్థలాలు చాలా తక్కువగా ఉండడం వలన సావిత్రి గారు కూడా ఇక్కడ ఈ లైబ్రరీకి విరాళం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఆమె కోరిక కోరిన సందర్భం. అలాగే చాలామంది ఉద్యమును కాక మరి హీరోయిన్స్ హీరోస్ అందరూ కూడాను ఈ హాల్లో వారు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వారందరి విరాళాలు కూడా ఇవాళ వారి పేరుతో అక్కడ ఉన్నటువంటి ఇంత మంచి ఆవరణని మన ఎందుకు చక్కగా తీర్చిదిద్దలేమనేటటువంటి ఛాలెంజ్ తీసుకుని ఈ హాల్ని పునరుద్ధరింపజేసేటటువంటి అవకాశం ప్రముఖులకు కలిగిన అందరికీ కూడా మనం సమావేశపరిచి వారందరి ధనంతోనూ మేము కూడా కొంత వెచ్చించి ఇటు అన్ని రకాలుగా ఫ్లోరింగ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఏసీగా కూడా తయారు చేస్తున్నాం, ఏసీ లిఫ్ట్ కూడా తయారు చేసి చదువురులు గ్రంథాలయంలో చదువుకునేటువంటి మంచి హాలు ఏర్పాటు చేసాం. ఇటు డైరీ పేపర్స్ కానివ్వండి, పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి మంచి సౌకర్యం కల్పించి అక్కడ కూడా వారు చదువుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసాం. అలాగే కంప్యూటర్ సైడ్లో కూడా మంచి అభివృద్ధి చేయాలని ఉద్యోగులకు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అత్యాధునిక ఎక్విప్మెంట్ కోసం మేము అన్ని అందరి దగ్గర తీసుకువచ్చినటువంటి ధనంతో ఇక్కడ మంచి హాల్ తయారు చేసుకోండి, ఎనీ మీటింగ్స్
అనే విధంగా కూడా కొన్ని హార్ట్స్ తయారు చేశాం. అలాగే చిన్నది 100 మంది సమావేశపడుతున్న అతి తక్కువ పరిధిలో ఉండేటువంటి నా పేరు బాబీ. హనుమంతరాయ గ్రంథాలయం కార్యవర్గంలో ఇది నన్ను మా డోస్కర్ శంకర్రావు గారు మెంబర్గా చేర్చారు 6 నెలల క్రితం. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరణ చేస్తున్నా, మీ సహాయం కూడా కావాలని అడిగారు. అడిగితే మాకు తెలుసు ఏమంటే నేను చేయగలిగింది ఏమంటే నేను చేస్తాను అని అన్నారు. సరే, ఒక నెల రోజుల క్రితం కమిటీ పాలకవర్గం అంతా కూడా కూర్చొని కమిటీని నిర్ణయించుకున్నారు. కమిటీలో కూడా నన్ను కూడా చూశారు. సరే, నేనేమో అక్కడి నుంచి నేను చేయగలిగింది ఏముందా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు, నేను గ్రంథాలయాన్ని చూసినాను కాబట్టి గ్రంథాలయ పుస్తకాలు ఇవన్నీ 20 కాబట్టి దాంట్లో కొంత పాత్ర నేను పోషిస్తాను. దానికి ఏమంటే, ఇప్పుడు గత 90 సంవత్సరాలలో ఉన్న పుస్తకాలతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలు కూడా సేకరణ చేసి ఆ పుస్తకాలు మీకు ఉన్న ప్రజానీకానికి అందజేయాలని, ఈ కాల్పనిక సాహిత్యం కాకుండా సాహిత్యపరంగా ఉన్న పుస్తకాలనే సేకరించుకుని మేము దృష్టి పెట్టాము. అది మన సాహిత్యపరులకు అందరూ కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఏపీపీఎస్ గ్రూప్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవి కూడా ఉన్నాయి కదా, ఆ వాటన్నింటిని కూడా ఇప్పుడు మేము ఒక పైన సమావేశ మందిరంలో దాంట్లో క్లాసెస్ కూడా కోచింగ్ క్లాసెస్ కూడా నడుపుదామని అనుకుంటున్నాం. అది అందరూ సాధ్యం అవుతుంది.